హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఎమ్మీగా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బిర్యానీ దాకలోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎక్కువ అమౌంట్ చేసుకుంటున్నాను అందుకే ఇంత వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు కొన్ని జీడిపప్పులు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొన్ని టొమాటో ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పచ్చికారం వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రైస్కి సరిపడే వాటర్ వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం నిమ్మరసం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక మరుగు వచ్చే వరకు ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద అట్ల రేఖ మీద ఈ బిర్యానీ దాకను పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుతున్నాను మధ్యలో ఒకసారి మూత తీసుకుని రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక పైన కొంచెం కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మూత పెట్టుకుని రైస్ అనేది పూర్తిగా కుక్ అయ్యే వరకు ఉంచుకుంటున్నాను అంతే అండి ఎమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు ఇంట్లోనే సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేయొచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్